మధ్యాహ్నం 2:30 నెల్లూరు రూరల్ లో కాకుపల్లి నుంచి నారా లోకేష్ గారి పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఆ నారా లోకేష్ గారి పాదయాత్ర విజయవంతం చేసేదానికి నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో సాగేదానికి రూరల్ మండలంలో ఉండే 18 గ్రామాల నాయకులు కార్యకర్తలు అందరితో ప్రత్యేకంగా యాపి సమావేశం. నిన్న ఉదయం నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఉండే 13 డివిజన్ల సమావేశం జరిగింది. నిన్న సాయంత్రం మరో 13 డివిజన్ల ఈ రోజు రూరల్ మండలంలో ఉండే 18 గ్రామాల ఈ యొక్క నాయకుల కార్యకర్తల ఆత్మీయుల సమావేశం జరుగుతుంది. సోదరులారా, నా ముందు మాట్లాడిన బొన్నయ్య గారు చెప్పారు, రాష్ట్రం అంతా నెల్లూరు సాయి చూస్తుంది, నెల్లూరు రూరల్ సాయి అందరం కూడా బాగా చేయాలని చెప్పారు. ఈ యొక్క పాదయాత్ర విజయవంతం కావాలంటే అది నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు. మనం దాదాపు నెల్లూరు జిల్లాలో గద్వేల కాడి నుంచి స్టార్ట్ అయితే ఈ రోజు ఏ విధంగా జరుగుతుందో బ్రహ్మరథం పట్టిస్తున్నారు, అందరు చూస్తా ఉన్నారు మీరు. కానీ అన్ని ఇప్పుడు దాకా జరిగిన అన్నింటిలో ఒక ఎత్తు అయితే నెల్లూరు రూరల్ లో ఇప్పటికే భారీ ఎస్టిమేషన్స్ ఏడపోయినా గానీ నెల్లూరు రూరల్ లో ఏదో బాగా బ్రహ్మాండంగా చేస్తారంటే శ్రీధరన్నా గెలున్నా అనే టాక్ ఏర్పడిపోయింది. ఆ దాన్ని మనం ప్రూవ్ చేయాలి. తెలుగుదేశం పార్టీ అంటే ఏంది అనేది తెలియజేయాలి. లోకేష్ బాబుకి ఒక నెల్లూరు రూరల్ లో 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ జరిగిన విధంగా నెల్లూరు రూరల్ లో జరిగిందని చెప్పి ఒక శ్రీధరన్న గెలనికే కాదు, ఇది మన అందరికీ ఇక్కడ నెల్లూరు రూరల్ ఇందులో మొత్తానికి పేరు వస్తుంది. అది ఒక శ్రీధరన్న గెలనికే కాదు, ఎందుకంటే ఈ 175 నియోజకవర్గాల్లో చెప్పుకోవాలి. ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో, ప్రజలే తన ప్రాణమై జనబంధమవుతున్నాడో, సింహపురి గడ్డపై లోకేష్ యువగళం జన జాతర, ప్రజల ఆత్మీయ పలకరింపులు, భవిష్యత్తుకు నేనున్నానంటూ భరోసా ఇస్తున్న చంద్రన్న ఆశయ సాధకుడు యువగళమై ముందుకు కదలి వస్తున్న మాన్యశ్రీ నారా లోకేష్ గారికి ఘన స్వాగతం పలుకుతుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజానీకం. ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో యువగళం పాదయాత్రలో చరిత్ర సృష్టిస్తూ ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు. జూలై 2వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కాకుపల్లి సెంటర్ వద్ద అడుగు పెడుతున్న లోకేష్ కు వినూత్న రీతిలో స్వాగత ఏర్పాట్లు. కేరళ నృత్యాలు, 108 మంది మహిళలచే లోకేష్ కు దిష్టి తీసే కార్యక్రమం, క్రేన్లతో 5 రకాల గజమాలల సత్కారాలు, పేపర్ బాంబ్స్, స్పెషల్ డీజే వ్యాన్, దారి పొడవునా కొమ్ము కోయల నృత్య స్వాగతాలు, అశ్వదళాల విన్యాసాలు, ఏనుగు అంబారీల స్వారీలు, తెనాలి బ్యాండ్ సంబరాలు, 100 తప్పెట్లు, ప్రత్యేక జెండా గారడి, తప్పెట్ల గుండ్లు, నవరంజీ మేళం, కర్ర మనుషులతో, గ్యాస్ బెలూన్లతో సింహపురి చరిత్రలో భావి తరాలకు గుర్తుండిపోయేలా లోకేష్ కు స్వాగతం పలుకుతున్నాం. రండి, కదలి రండి, తరలి రండి, లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొందాం. కోటమిరెడ్డి సోదరులకు మద్దతు ఇద్దాం. ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ నేతలు, కార్యకర్తలు.